Hello, this is Sidhu Jonal Gadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Sir, ipudu Pawan Kalyan Varahi Yatra Shaka Jeevitana Paristhiti Aithe Varahi Yatra Continue Chestunnaru Dillo Kuda Kachithanga Geliche Teertam Anna Confidence Tho Matladutunna Paristhitulu Kuda Vishakhalo Kanipinchayani Asalu Ayana Anindi Endi Vizag Lo ఈ రోజుకు నేను ఒకటి నాకు అర్థమైంది, నేను ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. యాజ్ ఇఫ్ అది జనానికి ఒక అవకాశం ఇచ్చినట్టు చెప్పాడు ఆయన. ప్రజలు మీరేమన్నా అనుకుంటే నేను రెడీగా ఉన్నాను అని మళ్ళీ ఆయనే అన్నాడు, ఓట్లు వేయాలి కదా అన్నాడు. మరి ఓట్లు వేయాలంటే ఆయన ఎన్ని సీట్లకు నిలబెడుతున్నాడనే తెలియాలి. ఆయన అది చేయకుండా చంద్రబాబు నాయుడు టీడీపీ ఒకవేళ సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు అన్నా చెప్పాలి, ఈసారి నేను ఉండట్లేదు, నా కొడుకు అంత ఎదగలేదు, కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక ఐదేళ్ళు ఉంచుతాను, 29కి నా కొడుకుని తెచ్చుకుంటాను, నాకు పర్లేదు. ఆయన అనట్లా, ఈయన 175కి పెట్టట్లా, కనీసం 100 పెట్టట్లా, 2 పెడతాడా, 3 సీట్లకు పెడతాడా, ఏమి తెలియట్లా. ఏమీ లేకుండా ముఖ్యమంత్రిని అవుతాననుకుంటే ఎమ్మెల్యే ఏడుకుండానే ఒక సినిమా వచ్చింది అప్పుడు. ఒక ఎమ్మెల్యే అటో ఇటో కొట్టుకుని బ్యాలెన్స్ ఒకటే ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతారు, దాసనారాయణరావు గారు చేశారు. అట్లా ఏమన్నా అవుతామనుకుంటే ఈ పక్క ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాకు సంబంధించినంతవరకు ఎలాంటి డౌటు లేదు. 175కి 175 స్లోగన్తో మేము పోతున్నాం, అత్యధిక మెజారిటీతో మేము వస్తాం. సో ఇంకా ఆయనకి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? ఓన్ చేసుకుంటే చంద్రబాబు ఓన్ చేసుకోవాలా, లేదా ఆయననే మొత్తం పెట్టాలా? వీ వెల్కమ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఎదిగారు, 10 ఏళ్లలో చూపించారు. ఆయన కూడా 175 పోటీ పెట్టచ్చు, జనసేన తరఫున కింది వరకు పార్టీ నిర్మాణం చేసుకోవచ్చు, సీట్లకు అన్నిటికి పోటీ పెట్టచ్చు, ప్రజలకు క్లారిటీ ఇవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఇచ్చేస్తాడని నిరభ్యంతరంగా చేయొచ్చు. మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేదిగా అలాంటి సీరియస్నెస్ ఉంటే పాలిటిక్స్లో మంచిదని అది వాళ్లకు ఆయన ఇదే చెప్తున్నాడు, మా పార్టీలో ఉండే శాసనసభ్యులకు కానీ నాయకులకు కానీ అదే చెప్తున్నాడు. రాజకీయాలంటే చిత్తశుద్ధితో సీరియస్గా పనిచేయాలి, చేయగలిగిన వాళ్ళకి కావాల్సినంత అవకాశం ఉంటుందని దాన్ని వాళ్ళు చేస్తే రావచ్చు. కానీ ఊరికి వాళ్ళు ఇట్లా మాట్లాడిన వల్ల ఉపయోగం లేదు కదా. ఫైనల్లీ లోకేష్ యువగల్లానికి సంబంధించినప్పుడు, లోకేష్ యువగల్లంలో మేము ప్రతి సమస్యని ఎత్తి చూపుతున్నాము, దీని మీద మాకు ఏ రకమైన రెస్పాన్స్? ఈ సమస్యలన్నీ గతంలో వాళ్ళు క్రియేట్ చేసినవన్నా ఉన్నాయి, ఐదేళ్ళు వాళ్ళు మర్చిపోతున్నారు. తండ్రి కొడుకులు ఆయనకంటే అమస్తమానం అంటాం మా వైపు, ఓల్డేజ్ వల్ల సెనిలిటీ, 14-19 మధ్య తన అధికారంలో లేననుకుంటున్నాడేమో. కొడుకు కన్నా ఉండాలి కదా, మరి ఆయనకు ఇప్పుడే వచ్చిందేమో తెలియట్లా, కానీ అధికారంలో వాళ్ళు ఐదేళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చెప్పగలిగింది ఏంటంటే, ఇది 5 ఏళ్ళు ఇది చేశాం, మేము చేసింది ఈయన సరిగా కంటిన్యూ చేయలేదు, లేదా ఆ చేసిండేది ఇప్పుడు లేదు మేము వచ్చి చేస్తాం అని ఒక్కటంటే ఒక్కటన్నా చెప్పగలుగుతున్నారా? వాళ్ళనే దాంట్లో ఏదన్నా చెప్పాలంటే 100 పథకాలంటే ఏవో తెలియట్లా. సో వాళ్ళు అది చెప్పలేని తనంలోనే వాళ్ళ ఫెయిల్యూర్ కానీ వాళ్ళు ఏమి చేయలేదు కానీ, లేదా రాష్ట్రానికి నష్టమే చేశారు తప్ప లాభం లేదని కనపడుతుంది. దేకనాట్ ఏదో కొత్తగా వచ్చిన పార్టీలాగా మేము వస్తే ఇది చేస్తాం అనడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చేశారు కాబట్టి, రూల్ చేశారు. మా వరకు జగన్మోహన్ రెడ్డి గారేమో మేము చేసింది ఏదో చెప్పి వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి, వాళ్ళలాగా మేము భూకరింపులో హూంకరింపులో చేయట్లా. గడప గడప వెళ్తున్నారు మా నాయకులు, ప్రజలు ఆల్రెడీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, కళ్ళ ముందు అవి కనపడుతున్నాయి, కూల్గా జరుగుతుంది, రాద్ధాంతం చేస్తున్నది వాళ్ళు. దీని మీద ఏం మాట్లాడలేక, చెప్పింది ఏందనేది చెప్పడానికి కూడా, వాళ్ళు చేసింది ఏందనేది చెప్పడానికి ఏమి లేక వాళ్ళు గగ్గోలు పెడతారు, వాళ్ళంతటా వాళ్ళు ఇది చేస్తున్నారు. మీకు మీడియా కొన్ని కొంత హాట్ హాట్ ఇది ఇస్తున్నారు, మీరు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు తప్ప దేర్ ఇస్ నథింగ్.